వైరస్ ప్రజలను ఎంతగా భయపెడుతుందో అందరికీ తెలిసిందే ప్రభుత్వం విధించిన లాక్డౌన్ వల్ల ప్రజలు ఇళ్లలోనే ఉన్నారు వైరస్ వ్యాప్తిని ఎలాగైనా అదుపు చేయాలని ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తుంది అయితే కొన్ని రోజుల క్రితం ఒక వార్త సంచలనం రేపింది తమిళనాడులో అనుమానాస్పద రీతిలో కాకులు చనిపోవడంతో ప్రజలు అక్కడ కలవరపడ్డారు అయితే ఆ కాకులు ఎందుకు చనిపోయినాయో అర్థం కాలేదు ఆ కాకులకు ఆహారం లభించగా చనిపోయినట్లుగా మొదట భావించారు పైగా తక్కువ సంఖ్యలో కాకులు చనిపోవడంతో మొదట్లో ఎవరు కూడా దీన్ని పట్టించుకోలేదు అయితే ఆ విషయం జరిగిన మరికొద్ది రోజులకే ఊహించని స్థాయిలో కాకులు చనిపోయాయి ఎక్కడ చూసినా చనిపోయిన కాకులు గుట్టలుగా కనిపించాయి ఇంతకీ అసలు ఏం జరిగింది ఆ కాకుల మరణానికి కారణం ఏమిటని ఆ రోజే వెతికారు ఏప్రిల్ ఒకటవ తేదీన సుమారు పది కాకులు చనిపోయాయి ఆ తరువాతి రోజు మరికొన్ని కాకులు లాక్ డౌన్ వల్ల ఆహారం లేక చనిపోయినట్లు అనుకున్నారు కానీ ఆ తర్వాత ప్రజలు సందేహాలు వ్యక్తం చేశారు ఇళ్ల కప్పులు రోడ్లు ఇలా ఎక్కడ పడితే అక్కడ చనిపోయిన కాకులే కనిపిస్తూ ఉండటంతో గురయ్యారు ఈ కాకుల మరణంపై స్థానికులు ఆరోగ్య శాఖ అధికారులకు కూడా సమాచారం అందించారు అధికారులు అక్కడికి చేరుకొని చనిపోయిన కాకులను తీయించి ముందుగా పూర్తి చేయించారు అయితే అంతకు ముందే వాటి నమూనాలను సేకరించారు అవి ఆకలితో చనిపోయాయా లేదంటే ఏదైనా వైరస్ సోకిందా అని తెలుసుకునేందుకు శాంపిళ్లు తీసుకున్నారు అయితే ఇప్పటి కూడా అవి ఎందుకు చనిపోయాయి అనే మిస్టరీ మాత్రం వేడలేదు ఇక ఈ లోపే మరో భయానక సంఘటన వెలుగులోకి వచ్చింది తాజాగా తమిళనాడులో మరో సంఘటన కలకలం రేపింది తమిళనాడులోని నాగపట్నం జిల్లా పూంపుహార్ లో మూడు కుక్కలు యాభై కాకులు నొరగల కక్కుకుని మృతి చెందడం ఇప్పుడు స్థానికుల్లో తీవ్ర కలకలం రేపుతుంది అయితే ఈ గ్రామ పంచాయతీ అధ్యక్షుడు పశు సంవర్ధక అధికారులకు సమాచారం అందించాడు వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు కుక్కలు కాకులు యొక్క కళ్ళేబరాలను సేకరించి వాటి నమూనాలను పరీక్షలు చేశారు అయితే ఆ నమూనాలు ఇంకా బయటకు రాలేదు అసలు మొత్తానికి ఈ కాకులు ఇలా ఎందుకు చనిపోయాయి ఇటీవల కర్నూలు జిల్లాలో కూడా పెద్ద సంఖ్యలో కాకులు కోతులు మరణాలు సంభవించాయి ఇక విజయవాడలో ఆవుల కళలో నుంచి రక్తం రావడం స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు కొన్ని ఆకలి వల్ల చనిపోతున్నాయి అనుకుంటే మరి ఇదేమిటి ఇక ఆ గ్రామానికి అధికారులు క్యూ కట్టారు వెటరనరీ డాక్టర్లు పోలీసులు మొత్తంగా చేరుకున్నారు నమూనాలను సేకరించేసుకున్నారు ఎవరైనా విష ఆహారం పెట్టారా లేక వేరే కారణమా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇక ఇవి పెద్ద సంఖ్యలో ఉండడంతో ముందుగా వీటిని పాతి పెట్టేందుకు గొయ్యి తవ్వి అందులో బ్లీచింగ్ తవ్వి వాటిని పూడ్చి పెట్టారు అంతేకాదు ఊరంతా కూడా బ్లీచింగ్ చల్లి పారిశుద్ధ్య కార్మికులు ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ఈ వైరస్ ఏమిటో తెలియక ఇబ్బంది పడుతున్నారని ఆ గ్రామం మొత్తం చేశారు అక్కడి అధికారులు మొత్తంగా లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో వరుసగా మోగజీవుల మరణాలు అందరినీ భయాందోళనకు గురి చేస్తున్నాయి మరి మొత్తంగా వీటి మరణాలకు గల ఏమిటో మీకేమైనా అనిపిస్తే ఆ డౌట్ ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇక ఈ మరిన్ని అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి